నమస్తే అండి గురించి దీన్ని తీవ్రంగా ఖండించాలండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆదరణ వాళ్ళు ఊర్వలేక ఎందుకంటే ఓడిపోతారని చెప్పి భయం ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళకి ఉంది అందుకోసమే ఈ రాయలసీమ దగ్గర నుంచి మీరు చూసుకుంటే గుంటూరు జిల్లా దాటిన వరకు ఎక్కడ ఈ రోజు వరకు ఆయన ప్రజా ఆదరణ పెరుగుతానే వస్తుంది ఎక్కడ కూడా తగ్గట్లేదు ఎండనగా వాననగా అని చెప్పుకోవడాలోనే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎండనగా వానన కూడా గుంటూరు జిల్లాలో ఎంటర్ అయినప్పుడు కూడా ప్రజలు అంతే ఆదరణ చూపించారు అంటే ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చాడు మా రాజు మా మా రాజు మాకు సంక్షేమ పథకాలు ఇచ్చారు మా కుటుంబాన్ని గురించి ఆలోచించారు అని చెప్పి ప్రజలందరూ ఆయన్ని చూడడానికి వస్తే అది వాళ్ళకేంటంటే అమ్మో ఇంత జన ఆదరణ ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఇంత క్రేజ్ ఉందా రెండు వేల పంతొమ్మిదిలో ఎంత క్రేజ్ ఉందో దానికి రెట్టింపు క్రేజ్ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్పారు నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీలు అని చెప్పారు అదే విధంగా కులా మతాలు పార్టీలకు అతీతంగా నేను సంక్షేమ పథకాలు ఇస్తానని మాట ఇచ్చారు ఆ మాటకి కట్టుబడి ఉన్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందేలాగా చూసుకున్నారు దానికోసం ఏంటంటే భయం వచ్చి వాళ్ళ మీద ఏ విధంగా దాడి చేద్దామని అని ఎన్నో ఎన్నో అనుకున్నారు ఏంటంటే వ్యక్తిగతంగా దూషణలు చేద్దాం అనుకున్నారు కుటుంబ కుటుంబం మీద దూషణలు చేద్దాం అనుకున్నారు అన్ని విధాలుగా ప్రయత్నాలు అయిపోయినాయి ఇంకా మనిషిని చంపుతే కానీ ఆయన చచ్చిపోతే కానీ ఆయనకి మేము ఇచ్చేస్తే కానీ అప్పుడు కానీ ఆయన్ని మర్చిపోరు అని చెప్పి ఉద్దేశంలో ఈ రోజు రాళ్ల దారి అంత ఇదిగా చేశారు అని అంటే వాళ్ళకి ఎంత భయం పట్టుకుందో అక్కడే కనిపిస్తుంది ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు ప్రజలందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు ప్రజలందరూ కంకటం కట్టుకొని ఉన్నారు ఎందుకు అనంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఆలోచించే నాయకుడు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు మళ్ళీ ఆయనే సీఎం కావాలి ఆయన సీఎం అయితేనే మేము బాగుంటాము ఆయన సీఎం అయితే ఈ రాష్ట్రం బాగుంటుందని ఒక ఆలోచన ఈ రోజు వాళ్ళు బుద్ధి చూపించారు అంటే నీచానికి దిగజారడం టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఈ రోజు వాళ్ళు బుద్ధి బయటికి తీసుకొని వచ్చారు ఖచ్చితంగా జన ఆదరణ అనేది ఇప్పుడు దాకా ఒక లెక్క ఇప్పుడు నుంచి ఒక లెక్కగా ఖచ్చితంగా మీకు చూపిస్తారు ప్రజలు చూపిస్తారు మేం చెప్పాల్సిన అవసరం లేదు ఈ మే పదమూడో తారీఖున ఓటింగ్ రోజు కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చూపించే విధంగా ప్రజలందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు కం ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారు చంద్రబాబు గారు చూసుకుంటే మాట్లాడుతూ త్వరలో చూపిస్తాం ఖచ్చితంగా అండి ఆయన ఏ అభిప్రాయం ఆయన మనసులో ఉంది కాబట్టే ఆ రోజు ఆయన చెప్పారు ఆయన మనసులో ఉన్నది ఈ రోజు బయట పెట్టారు అంటే విజయవాడలో అయితే నన్ను ఎవరు ఏమి చేయలేరు అక్కడ ఎవరి మీద ఒకళ్ళు నెట్టేయచ్చు చేయొచ్చు ప్రజా ఆదరణలో ఎవరు కొట్టారో ఎవరో అని అనుకున్నారు కానీ దేవుడికి తెలుసు దేవుడు ఒక్క ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నమ్ముకుంటారు నాకు ఇచ్చారా తిరిగి ఇస్తారు దేవుడు అని చెప్పి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏ ఏ విధంగా దూషించాలనో ఏ విధంగా ఆయన్ని ఇచ్చేయాల దాడి చేయాలని చేశారు ఖచ్చితంగా అది చూయిస్తారు ఏ రూపంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసి చూయిస్తారు ప్రజలందరూ ప్రజలందరూ ఒకటే కోట్లాది జనాభా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు వాళ్ళు ఎన్ని చేసినా ఏమి చేసినా ఎలా చేసినా ఏమీ అవ్వదు ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్కటి దాడి ప్రజల మీద దాడి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే ఉన్నారని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్క విషయం కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టినట్టే ఈ రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటామని చెప్పి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు